हाय हेलो फ्रेंड्स, वेलकम टू चैनल। वीडियो मेक नचते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, पक्कन ఉన్న గంట బటన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి। అప్పుడే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ అన్ని మీకు వచ్చేసాయి। ఇవాల్టి వీడియోలో చూసుకుంటే మనకు లక్కీ వీల్ అనేది రాబోతుంది, ఇది కన్ఫర్మా కాదా దానికి సంబంధించి మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీగా చెప్తాను। ఇంకా చాలా అంటే అప్డేట్స్ ఉంది వింటర్ ల్యాండ్స్ సంబంధించి, వింటర్ ల్యాండ్స్ కూడా మన సర్వర్కి వస్తుందో లేదో మీకు క్లారిటీగా అయితే చెప్తాను। అంటే మామూలుగా ఇంతవరకు వింటర్ ల్యాండ్స్ రాలేదు, ఈసారి వస్తుందో లేదో క్లారిటీగా అయితే చెప్తాను మీకు। దానికోసం ఏం చేస్తుంది, ఈ వీడియో చివరి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఫస్ట్ చూసుకున్న మనకి ఇక్కడ ఎమోట్ అనేది చూపిస్తుంది కదా, ఈ ఎమోట్ అనేది మనకు ఫ్రీగా లాగిన్ రివార్డ్స్లో రాబోతుంది। మనకు బియాడ్ ఈవెంట్లో మీకు స్టార్టింగ్లో చూపించుంటుంది ఎమోట్ వస్తుంది। ఆ ఎమోట్ మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే ఎమోట్ ఎలా ఉంటుందని చాలా మంది అడిగినారు। దానికి సంబంధించి ఇక్కడ ఎమోట్ బొమ్మ చూపిస్తాను, అంటే చూసే మాత్రం ఓపెలో ఉంది। ఆ ఎమోట్ మాత్రం కన్ఫర్మ్ తీసుకోండి, ఊరికే వచ్చే కాబట్టి కన్ఫర్మ్ తీసుకోండి, వేస్ట్ చేయకండి। ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎమోట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే నాది వెళ్ళి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎవరి దగ్గర ఎమోట్ లేదో కన్ఫర్మ్ తీసుకోండి। నెక్స్ట్ తీసుకున్న మనకి ఇక్కడ గ్రెనేడ్ స్కిన్ అనేది కూడా ఫ్రీగా రాబోతుంది, గ్రెనేడ్ కూడా చూసే మాత్రం బాగుంది। అదేవిధంగా మాన్స్టర్ ట్రక్ స్కిన్ అనేవి కూడా ఫ్రీగానే వస్తుంది కాబట్టి కన్ఫర్మ్ తీసుకునే మాత్రం ట్రై చేయండి। మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎమోట్స్ అనేవి ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ, లేదా వేస్ట్ కొన్ని ఎమోట్ అయితే కన్ఫర్మ్గా ఇస్తూ ఉంటాడు, ఎప్పుడో ఒక ఈవెంట్లో వేస్ట్ కొన్ని ఎమోట్స్ ఇస్తాడు। నెక్స్ట్ చూసుకున్న మనకు లక్కీ వీల్ అనేది రాబోతుంది, కన్ఫర్మ్ అయిపోయింది ఎప్పటి నుంచి అంటే 23 నవంబర్ అనేది వస్తుంది। ఇది మాత్రం 100% కన్ఫర్మ్, మన ఇండియన్ సర్వర్కి అయితే వచ్చే మాత్రం 100% కన్ఫర్మ్ అయిపోయింది। ఏం చేస్తారంటే ఇది మీరు ఎలర్ట్ పాస్ కోసం చాలామంది వెయిట్ చేయమని చెప్పుకుంటాము, తీసుకోమనేసి అంటే డిస్కౌంట్లో వస్తుంది, అంటే 1 డైమండ్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీకు చాలాసార్లు చెప్పుకుంటాను కాబట్టి చాలామంది కొనుగోలు ఉంటారు ఎలర్ట్ పాస్ అనేది, ఇంకొంటి రోజు వెయిట్ చేయండి। ఎలర్ట్ పాస్ అనేది మోస్ట్లీ ఉండే ఛాన్స్ అయితే ఉంది, కానీ కన్ఫామ్గా ఎలర్ట్ పాస్ ఉంటుందా అంటే మాత్రం 50-50 ఛాన్స్ అయితే చెప్పుకోవాలి, కానీ ఆ లక్కీ వీల్ మాత్రం 100% లక్కీ వీల్ అనే మన సర్వర్కి వచ్చేస్తుంది। 50-50 ఛాన్స్ ఏంటంటే మాత్రం ఎలర్ట్ పాస్ మాత్రం ఉండే 50 ఛాన్స్ అయితే ఉంది, ఇలా కన్ఫామ్గా 1 డైమండ్కి వచ్చే ఛాన్స్ అయితే 1 డైమండ్ కూడా వస్తుంది। ఎందుకంటే మామూలుగా లక్కీ వీల్లో 1 డైమండ్ ఉంటుంది, 99 డైమండ్స్ ఉంటుంది, మళ్ళీ పక్కన పర్సెంట్ ఉంటుంది, 50-80%, 20% ఏమి ఉంది కదా, అవన్నీ కూడా ఉంటుంది పర్సంటేజ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే కన్ఫామ్గా యూజ్ చేసుకోండి లక్కీ వీల్ అనేది 23 నవంబర్ మనకు కన్ఫామ్గా మన ఇండియా సర్వర్కి వచ్చేస్తుంది। ఒకవేళ ఎలర్ట్ పాస్ ఉంటే మాత్రం కన్ఫామ్ తీసుకొని అంతవరకు వెయిట్ చేయండి, ఇన్ని రోజులు వెయిట్ చేసినా కదా 23 నవంబర్ వరకు వెయిట్ చేయండి, ఒక 24 వరకు చూడండి, ఒకవేళ ఎలర్ట్ పాస్ లేకపోతే మీరు మామూలుగా తీసుకునే మాత్రం ట్రై చేయండి, అంతవరకు వెయిట్ చేయండి। ఎలర్ట్ పాస్ వచ్చే ఛాన్స్ మాత్రం ఫుల్ ఛాన్స్ అయితే ఉంది, మనం కన్ఫామ్ తీసుకోండి, అంటే 1 డైమండ్కి వస్తే మాత్రం దాని మించిన లక్ ఇంకేమన్నా లాస్ట్ టైం కూడా మీరు తీసుకుంటారు ఎలర్ట్ పాస్ అనేది, అంటే డిస్కౌంట్ ఈవెంట్లో వచ్చింది, లెవెల్ అప్ స్టోర్ ఇలాంటి చాలా ఈవెంట్లు మనకు డిస్కౌంట్స్లో వచ్చింది, అప్పుడే తీసుకోండి మీరందరూ, నేను అప్లై చెప్పిన నెక్స్ట్ మనకి ఈవెంట్ వస్తుంది ఇలాంటి డిస్కౌంట్ ఈవెంట్ కాబట్టి వెయిట్ చేసి తీసుకోండి। నెక్స్ట్ చూసుకున్న మనకు వింటర్ ల్యాండ్ అనేది కన్ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ OB31 ప్యాచ్ అప్డేట్ అయింది, మనకు నవంబర్ 30 అనేది ప్యాచ్ అప్డేట్ జరుగుతుంది OB31 అప్డేట్, అలా అయిందే మనకు వింటర్ ల్యాండ్స్ అనేది వస్తుంది। వింటర్ ల్యాండ్స్ గురించి చాలామంది తెలుసు ఉండకపోవచ్చు, అంటే ఓల్డ్ ప్లేయర్ మాత్రమే తెలుసుంటుంది, అంటే 2 ఇయర్స్ ముందు ఎవరైనా ఆడుంటే వాళ్ళకి వింటర్ ల్యాండ్ గురించి తెలుసుంటే అంత తర్వాత ఆడినోళ్ళకి ఎవరు తెలుసున్నదు, అంటే ఏం లేదు మామూలు గేమ్ ప్లేలో వచ్చేసి మనకు వాన అదే మంచు పడుతూ వస్తూ ఉంటుంది, చూసేంత తెల్లగా నీట్గా ఉంటుంది, అంటే చూసే మాత్రం బాగుంటుంది, గేమ్ కూడా ఆడేయడానికి చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది అప్పుడు। మీరు చాలా ఎంతమంది ఆడినారు వింటర్ ల్యాండ్స్లో అనేవారు కింద కమెంట్ చేయండి తెలుసుకుందాం, అంటే పాత ప్లేయర్లు ఆడుతున్నా మనం కొత్తగా ఎక్కువ ఉండాలి చూస్తే తెలుస్తుంది మనకు, అప్పుడు మంచి మంచి రివార్డ్స్ అయితే ఇచ్చినాడు, గన్ స్కిన్స్ కానీ ఇవన్నీ చాలా వరకు ఫ్రీగా ఇచ్చేసినాడు, గ్లూ వాల్ స్కిన్ కానీ ఇలాంటి బండలు చూసుకుంటే ఈ మేల్ బండలు అయితే మనకు లాగిన్లో ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది। లాస్ట్ టైం అందరికీ ఫీమేల్ బండలు అయితే ఇచ్చినాడు, ఈసారి మేల్ బండలు ఇదని వస్తుందని చెప్తున్నాడు, అంటే చూసే మాత్రం ఒక ఓపీ లెవెల్ ఉంటుంది నాకైతే నచ్చింది, టోపీ తప్పేసి ఇవన్నీ తీసుకుంటే కూడా బాగుంటుంది। ఈ ఫీమేల్ బండ్ అయితే లాస్ట్ టైం వచ్చింది, అందులో దగ్గర కూడా ఉంటుందని చెప్ అనుకుంటాను, మీ దగ్గర ఉందా లేదా ఇలా లేడీ బండ్ కింద కామెంట్ చేయని తెలుసుకుందాం। ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ స్కిన్ కానీ గ్రెనేడ్ స్కిన్ కానీ బ్యాక్ స్కిన్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నాడు, అంటే OB31 అప్డేట్ జరిగితేనే మనకి ఇంకా క్లారిటీ తెలుస్తుంది ఏవి వస్తుంది దానికి సంబంధించి బొమ్మలు అయితే, ఇవి వేరే సర్వర్లోనేది మీకు క్లారిటీ చెప్పలేక అవి ఉంటుంది నుంచి మించని చెప్తున్నాను, అంటే గ్లోబల్ స్కిన్ అదేవిధంగా బ్యాక్ స్కిన్ గ్రెనేడ్ స్కిన్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉంది మనకు। నెక్స్ట్ చూసుకుంటే మాత్రం నా బుయా షూట్ ఈవెంట్ గురించి మీకు క్లారిటీ చెప్తున్నా, ఎందుకంటే ఇది చాలామంది ఎలా అనేది అడుగుతున్నారు, ఇక్కడ చూసుకుంటే మీకు ఫేస్గా చూపిస్తాను, అంటే ఒక ఫోటో చూపిస్తాను క్లారిటీగా, అంటే ఎన్ని షూట్ చేస్తే మనకు బాల్స్ అనేది వస్తుంది బాస్కెట్ బాల్స్ అనేది, ఈ పక్క చూపిస్తే మీకు రైట్ సైడ్ బాస్కెట్ బాల్ చూపిస్తే తెలుస్తుంటుంది, మనం ఒక త్రో చేయాలంటే ఒక బాస్కెట్ బాల్ ఉంటే చాలు, అంటే టోకెన్ ఉంటే చాలు, అది ఎన్ని టోకెన్స్ వస్తుంది ఒక రోజుకి ఎన్ని కూడా మీకు క్లారిటీగా ఫోటో చూస్తే అర్థమైపోతుంది, మామూలు ఒక షూట్కి మాత్రం ఒక టోకెన్ అనేది అయిపోతుంది, అలా మనం ఇంచుమించు డైలీ ఒక 7 లేదా ఎన్నో పక్కన చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, అండ్ టోకెన్స్ యూస్ చేస్తే మనకి ఈ పక్క డైమండ్ రాయల్ వచ్చేసి ఇవన్నీ ఉంది కాబట్టి అన్నీ చాలా వరకు యూజ్ అవుతుంది, కన్ఫర్మ్ తీసుకునే మాత్రం ట్రై చేయండి। ఇది కూడా మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మంచి మంచి ఈవెంట్స్ వస్తుంది మనకు బుయాడే ఈవెంట్లో, అది కన్ఫర్మ్ తీసుకునే మాత్రం ట్రై చేయండి। నెక్స్ట్ చూసుకుంటే మనకు డైమండ్ రాయల్ ఏమొస్తుందంటే ఫీమేల్ డాక్టర్ రెడ్ బండల్ అనేది వస్తుందని చెప్తున్నాడు,
అది కూడా కన్ఫామ్ అంటే మోస్ట్లీ ఇంచుమించు కన్ఫామ్ అయిపోయినట్టు. ఎందుకంటే మామూలుగా మేల్ బండిల్ వస్తే మనకు నెక్స్ట్ వచ్చేది ఫీమేల్ బండిల్, కాబట్టి ఈసారి వచ్చేది మాత్రం డాక్టర్ రెడ్ సంబంధించి ఫీమేల్ బండిల్ వస్తుందని చెప్తున్నాడు. దానికి సంబంధించి ఫోటో వీడియో అయితే దొరికింది కానీ మీకు క్లారిటీ చూపిస్తే ఇక్కడ చూసి మీకు అర్థమవుతుంది. అంటే కన్ఫామే ఇంచుమించు, ఒకవేళ రాబోతే మాత్రం మనం ఏం చేయలేదు, ఒకవేళ మార్చి కూడా రావచ్చు, కానీ లేడీ బండిల్ అనేది వస్తుంది మీ అందరూ తెలిసిందే, దాంట్లో డాక్టర్ రెడ్ బండిల్ వస్తుందనేసి వీడియో దొరికింది కానీ మీకు క్లారిటీ చెప్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సమూరే బండిల్ అనేది వేరే సర్వర్లో అంటే పాకిస్తాన్ సర్వర్లో 14 రిటర్న్ రాబోతుంది అనేసి ఇక్కడ పోస్టర్ అనేది వదిలినాడు. మిగతా సర్వర్లు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందంటే బిన్నే తొందరలో వస్తుంది. దానికి సంబంధించి మీకు సమురాయ బండల్ అనేది ఇష్టమా లేదా కూడా కింద కమెంట్ చేయండి. మనకు సమురాయ బండలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్యలో కూడా రిటర్న్ తెచ్చినాడు, మళ్ళీ అప్పుడు తీసుకోబడ్డ మంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రాబోతుంది కొన్ని రోజుల్లో, కాబట్టి కన్ఫామ్ సమురాయ బండల్ అనేది తీసుకునే ట్రై చేయండి. ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు తెస్తున్నా అంటే వాడికి ఏం చేయాలి, ఎందుకంటే డైమండ్స్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టాలనేసి ఈవెంట్స్ ద్వారా మనకి ఏం చేస్తున్నాడంటే అన్ని బండల్స్ రిటర్న్ తెస్తున్నాడు. దివాళీ విష్ అనేసి ఇలాంటి చాలా ఈవెంట్స్లు బ్రేక్ డాన్సర్ బండల్ కానీ ఇంకా చాలా బండల్స్ అనేది రిటర్న్ తెస్తున్నాడు. అదేవిధంగా మనకు ఆర్టిక్ బ్లూ బండల్ కానీ చాలా బండల్ అనేది రిటర్న్ వచ్చింది, కాబట్టి అందరూ తీసుకుంటారు అనుకుంటున్నా. సమరా బండల్ మీకు ఇష్టం అనేది కింద కమెంట్స్ అని తెలుసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ అయితే రాదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి డాక్టర్ రెడ్ బండల్ అనేది ఇప్పుడు 40% డిస్కౌంట్లో రాబోతుందని చెప్తున్నా, అది కూడా కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి డాక్టర్ రెడ్ బండల్ ఎంతమంది తీసుకుంటారు కింద కమెంట్స్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఓతోహో టాప్అప్ అనేది జరుగుతుంది కదా, ఆ టాప్అప్ కాకుండా మళ్ళీ మన స్టోర్లో కూడా రాబోతుంది. ఎప్పుడంటే స్టోర్లో వచ్చేది 17 నవంబర్ వచ్చేసి మనకు స్టోర్లో రాబోతుంది ఓతోహో క్యారెక్టర్ అనేది 17 నవంబర్ మన స్టోర్లో వచ్చేస్తుంది, కాబట్టి అక్కడ కూడా తీసుకునే మాత్రం ట్రై చేయండి. మన అంటే ఇంచుమించి ఇక్కడ టాప్అప్లో వచ్చింది దానికన్నా సేమ్ ఉంటుంది అనుకుంటాను, ఇంతవరకు తీసుకోలేదు ఎప్పుడు కూడా. కాబట్టి ఓతోహో క్యారెక్టర్ ఎంతమంది తీసుకున్నారో కింద కమెంట్స్ అని తెలుసుకుందాం. అంటే ఇంత తీసుకునే ఉండవు అంటే డబ్బులు లేకుండా తీసుకోకుండా ఉన్న మాత్రం వెయిట్ చేయండి, స్టోర్లో అప్డేట్ అవుతుంది. 17 నవంబర్ మనకు అప్డేట్ అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు వస్తుంది. అదేవిధంగా టాప్అప్ ఈవెంట్స్ అనేవి 2-3 ఉంటుంది. టాప్అప్ ఈవెంట్స్ అనేవి గ్రానైట్ స్కిన్ కానీ అదేవిధంగా గ్లోబల్ స్కిన్ కానీ ఎమోట్ కానీ ఇలా చాలా అన్నీ మనకు టాప్అప్ ఈవెంట్ అనేది డబుల్ టాప్అప్ ఈవెంట్స్ అంటే 2 టాప్అప్ ఈవెంట్స్ వరుసగా వస్తుంది. దానికి సంబంధించిన మీ ఫొటోస్ అన్ని ప్రతిసారి చూపించుంటా, మీకు అది తెలియకపోయింటే మాత్రం ఇక్కడ కూడా చూపించేస్తాను మీకు ఒకసారి ఆ టాప్అప్ ఈవెంట్ ఏ వస్తుందో మీకు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. 2 టాప్అప్ ఈవెంట్ వస్తుంది, సెకండ్ వచ్చేసి గ్లోబల్ స్కిన్ వస్తుంది, అదేవిధంగా మాస్టర్ ట్రక్ స్కిన్ ల్యాంబోర్గిని స్కిన్ ఏదో స్కిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ముందర చూసుకున్న మనకి ఎమోట్ అనేది వస్తుంది, లూట్ బాక్స్ అనేది వస్తుంది. కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది మనకు మంచి టాప్అప్ ఈవెంట్ అనేది వస్తుంది. డైమండ్స్ అనేది ఎక్కువ వేస్ట్ చేసుకుంటే మీకు నచ్చిందే తీసుకునే ట్రై చేయండి, వేరే ఊరికి వేస్ట్గా ఏం తీసుకోవద్దండి. అదే క్యారెక్టర్ అనేది కూడా ఫ్రీగా వస్తుంది కాబట్టి ఓతోహో తీసుకునేది మీ ఇష్టం, దాని మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే లియాన్ క్యారెక్టర్ అనేది ఫ్రీగా వస్తుంది కాబట్టి బుయో డేలో మీరు ఓతోహో తీసుకునేది కానీ తీసుకోండి, లేకపోతే వద్దనుకుంటే మీ ఇష్టం వదిలేయండి. ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బటన్ క్లిక్ చేయండి. ఇవాటి వీడియోలో మీకు ఛానల్ అంటే చాలా అప్డేట్స్ చెప్పేసిన, మెయిన్గా వింటర్ ల్యాండ్స్ సంబంధించి ఛానల్ అంటే అప్డేట్ ఇచ్చిన, మన గ్లోబల్ స్కిన్ కానీ ఇవన్నీ చాలా వరకు ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది వింటర్ ల్యాండ్స్లో. ఆ మేల్ బండ చూసిన కదా కన్ఫామ్గా ఫ్రీగా వస్తుంది, కాబట్టి మీరు వింటర్ ల్యాండ్స్ అప్డేట్ అనేది కూడా కన్ఫామ్ చేసుకోండి. ఈ వీడియో కింద గైస్ థ్యాంక్ యూ, బై బై, లెట్స్ సీన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.